Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజోలులో రాపాకకు కొత్త ప్రత్యర్థి రెడీ. 2019 ఎన్నికలలో జనసేన పార్టీకి ఒకే ఒక్క సీటు వచ్చిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజోల నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ రావు ఒక్కడే జనసేన పార్టీ నుంచి గెలుపొందారు. అయితే ఆ కొద్ది కాలానికే ఆయన వైఎస్ఆర్సీపీతో అంటగాగుతున్నారు. ఆ పార్టీ సమావేశాల్లోనూ సభల్లోనూ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాకి వచ్చినప్పుడు ఆయన వెంట రాపాక హల్చల్ చేశారు. తాను తన సొంత బలంతోనే గెలిచానని, పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్ల కాదని రాపాక వరప్రసాదరావు చేసిన కామెంట్ జనసేన పార్టీ సైనికులను బాధించాయి. దీంతో వారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాజుల నియోజకవర్గంలో అత్యధిక గ్రామాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుని రాపాకకు సవాల్ విసిరారు. చివరకు రాపాక తన సొంత గ్రామంలోనూ ఆయన నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. మరోవైపు రాజోలులో రాపాక వరప్రసాదరావు వైఎస్ఆర్సీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ గత ఎన్నికలలో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావుతో పాటు జిల్లా పార్టీ కార్యదర్శి, ఇతర కీలక నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై కొట్టేశారు. మరోవైపు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ వర్గంతోనూ రాపాకకు విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాజోల నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ రాజోలను గెలుచుకోవడానికి జనసేన పార్టీ కూడా గట్టి అభ్యర్థిని రంగంలోకి దించుతోందని చెప్పుకుంటున్నారు. ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి దేవవరి ప్రసాద్ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఏపీ ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్వగ్రామం కూడా రాజోలు నియోజకవర్గ పరిధిలోని దిండి కావడంతో ఈసారి జనసేన నుంచి దేవవరి ప్రసాద్ను రాపాకపై జనసేన ప్రయోగిస్తోందని అంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేవవర ప్రసాద్ను రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో పాటు వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థిగాను అనౌన్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.